కరోనా మహమ్మారి యావత్తు ప్రపంచాన్నే గడగడలాడించింది. ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంది. దీని నివారణకు మాస్కులు, శానిటైజర్లు రక్షణగా నిలిచాయి. ఇప్పటికీ దీని ప్రభావంతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా వైరస్ నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని ప్రభుత్వం ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంది. కానీ ప్రజలు దీన్ని పట్టించుకోకుండా మాస్కులు, సమన్వయ దూరం పాటించడం లేదు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం స్థానిక బంగ్లా సెంటర్ నందు ప్రస్తుతం కరోనా నేపథ్యంలో పంచాయతీ సెక్రటరీ బంకా శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో మాస్కులు లేకుండా తిరుగుతున్న వారికి జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఈవో శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ మాస్కు లేకుండా రోడ్డుపై ప్రయాణిస్తే జరిమానా తప్పదని తెలిపారు. శుక్రవారం స్థానిక బంగ్లా సెంటర్లో తనిఖీలు నిర్వహించారు. కార్, ట్రాక్టర్, బైక్, ఆటోలలో మాస్కులు లేకుండా పయనించే వారిని గుర్తించి జరిమానా విధించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మాస్కు లేకుండా పయనించడం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమన్నారు. అంతేకాకుండా తమ ఆరోగ్యాన్ని తమరే కాపాడుకోవాలని అన్నారు. మాస్కులు ధరించడం ఎవరి కోసమో కాదని, తమ కుటుంబ సభ్యులకు రక్షణ కోసమేనని అన్నారు. కనుక ప్రజలు నిబంధనలను పాటించి మాస్కు ధరించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.